Hi, hello, good morning everyone. Welcome back to Sauji Dakshu Vlogs. Chudandi, today video milmacker tomato kurma, milmacker tomato gravy. Ila rakarakalga anochandi, same mutton keema type ga taste untundi, chuttani kuda alage untundandi. So idi ela chesanu anedi meeru chudalanukunte ee video chuse mundu first time aa channel chustunnatlayite సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇంకా ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం. స్టవ్ పై బౌల్ పెట్టుకొని హాఫ్ వరకు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను. ఇలా బాగా బాయిల్ అయిన వాటర్లో కప్పున్నర వరకు మిల్మేకర్ వేసేసుకొని ఇలా కొంచెం అటు ఇటు కదుపుతూ ఉంటే లోపలికి వెళ్ళిపోయి మనకి కొంచెం ఉబికినట్టుగా వస్తాయండి. సో ఒకసారి గరిటతో ఇలా కలిపేసుకొని ఈ బాయిల్ అయిన వాటర్ అంతా కూడా ఉంది కదా, ఒక 10 మినిట్స్ పాటు ఇందులో ఉంచేసి మనం కొంచెం వంచేసుకొని నార్మల్ వాటరు వేసేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా ఒక స్ట్రైనర్లో వేసేసుకుంటే కొంచెం డ్రై అవుతుందండి. సో ఇంకా వీటిని మనం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూద్దామండి. ఇక్కడ నేను టమాటాస్ సన్నగా కట్ చేసేసుకున్నాను, 4 తీసుకున్నానండి టమాటాస్. ఆనియన్స్ ఒక 2 తీసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, వీటితో పాటు పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి. సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకున్నానండి. సన్నగా తరుగు పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఆయిల్లో కలిసే విధంగా గరిటతో మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఇందులో నేను కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి. చూసారు కదా, మళ్ళీ ఇంకొకసారి మనం కలిపేసేసుకుందాము. ఇది ఒక 2 మినిట్స్ పడుతుంది కదా మగ్గటానికి. చూడండి, ఆనియన్స్ ముక్కలన్నీ మగ్గిన తర్వాత చిటికెడంతా పసుపు కూడా వేసేసుకున్నాను. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఈ టమాటా ఆనియన్ ముక్కలు మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతూ ఉంది. సో నెక్స్ట్ నేను 1 స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పౌడర్ ఇలా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఎందుకు నేను ఈ మిల్మేకర్ కుర్మా వీడియో చేస్తున్నానంటే, ఇంతకుముందు ఫ్రాంక్ వీడియోలో సేమ్ మిల్మేకర్ గ్రేవీ చేశాను, మటన్ కీమా లాగా చాలా చాలా టేస్టీగా ఉందండి, అందుకోసమే వీడియోలో పెడుతున్నాను. సో ఈ టమాటాస్ అన్నీ ఇలా మగ్గిన తర్వాత ఒక స్మాల్ గ్లాస్తో వాటర్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. సో మనం ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈలోపు నేనేం చేస్తానంటే, మిల్మేకర్స్ ఉన్నాయి కదా అవన్నీ డ్రై అయ్యాయి, సో వీటిని నేను మిక్సీ జార్లో వేసుకొని ఇలా పట్టుకున్నానండి. చూడండి, కొంచెం ఒక్కలు ఒక్కలుగా ఉంది కదా, పేస్ట్ లాగా పట్టుకోకూడదు. సో ఇంకా చూడండి, ప్యాన్లో వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోయి ఆయిల్ అనేది బయటికి ఫామ్ అవుతుంది కదా. టేస్ట్కి తగినంతగా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. దీంట్లోనే కారం కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని నేను మిక్సీ పట్టుకున్న మిల్మేకర్ ఉంటుంది కదా అదంతా వేసేసుకుంటున్నానండి. చూడండి, మనకి సేమ్ మటన్ కీమా లాగా అనిపిస్తుంది కదా ఇదంతా చూస్తుంటే. సో మనకి మంచి టేస్ట్ కూడా వస్తుందండి, అసలు సేమ్ మటన్ కీమా అనిపించే అంత టేస్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తం నేను టమాటాస్ అను ఇది మిల్మేకర్ మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను.
మిల్ మేకర్ కర్రీ తినని వాళ్ళు ఎవరైనా ఉంటారనుకోండి, వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టవచ్చు. సో మా ఇంట్లో అయితే మా పిల్లలు మిల్ మేకర్ కర్రీ తినడానికి ఇష్టపడలేదు. సో టమాటా మిల్ మేకర్ ఎగ్ కుర్మా చేశానండి, సేమ్ ఇలాగే చేశాను, ఎగ్స్ వేసి అప్పుడు తిన్నారు. సో నేను అప్పటి నుంచి ఇలానే మిక్సీ పెట్టి చేస్తున్నానండి. ఇప్పుడు నేను చేస్తున్నది టమాటా మిల్ మేకర్ కర్రీ అనమాట, అంటే గ్రేవీ, కుర్మా ఇలా రకరకాలుగా అనుకోవచ్చు అండి. సో ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటే మనకేంటంటే ఒక 2 మినిట్స్ పాటు కుక్ అయింది అనుకోండి, మిల్ మేకర్లో ఉండే పచ్చివాసన అంతా పోతుందండి. ఇక్కడ చూడండి, మిల్ మేకర్ కొంచెం సేపు కుక్ అయింది కదా, ఇందులో నేను మళ్ళీ ధనియాల పొడి, జీలకర్ర పొడి రెండు వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా ఎందుకు వేసుకుంటున్నానంటే ఇందాక నేను వేసుకుంది టమాటా గ్రేవీకి అండి, ఇప్పుడు మిల్ మేకర్ టమాటా గ్రేవీకి రెండింటికి తగినంతగా కావాలి అంటే మళ్ళీ వేసేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకసారి మనం మొత్తం కూడా కలిపేసుకుందాం. ఇది చపాతి, పరోటా అండ్ రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ విధంగా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. సో కొంచెం వాటర్ వేసేసుకుంటే మనకి గ్రేవీలాగా ఉంటుందన్నమాట. సో ఇంకా మనం ఇందులో ఏం చేసేద్దామంటే, ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ వరకు నేను వాటర్ వేసేసుకుంటున్నానండి, అప్పుడు మనకి గ్రేవీలాగా రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మళ్ళీ మొత్తం మనం కలిపేసేసుకొని ఇంకా మూత పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. నేను ఇలా కలుపుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో నేను ఇంకా కుక్ చేసేసుకుంటానండి మూత పెట్టేసి. చూడండి, మూత తీసిన తర్వాత మనకి గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసింది కదా, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటికి ఫామ్ అవుతుంది. సో నేను ఇంతటితోనే క్లోజ్ చేస్తానండి, ఎందుకంటే ఈ గ్రేవీ మనకి సరిపోతుంది అనమాట రైస్లోకి, చపాతీ పరోటాలోకి. సో పైన నేను అంతా పొడి మసాలా చల్లేసుకొని ఇంకొకసారి కలిపేసుకుంటున్నాను. మనం కొత్తిమీరతో కూడా పైన గార్నిష్ చేసేసుకోవటమేనండి ఇంకా. సో రైస్లోకి, చపాతీలోకి, పరోటాలోకి అండి. సో ట్రై చేయండి మర్చిపోకుండా. ఈ వీడియో నచ్చినట్లయితే స్మాల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ యాడ్ అవుతుంది, మీరు చూడటానికి కూడా వీలుగా ఉంటుంది. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్.